నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः ओ गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः वणानाम् त्वा कविं भवामहेः कविम् कवीनाम्पमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణోదేవి సరస్వతే వాజేభిర్వాజనీవతి ధేనామ విత్రివతు శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వతే నమ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల వృషిక రాశి రాశి ఫలితములు వృషిక రాశి వారికి డిసెంబర్ నెలలో పరిస్థితులు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి పట్టుదలతోటి మీరు కార్యసాధన చేస్తారు మాట కొంచెం పరుషంగా ఉండేటువంటి యొక్క సూచనలు కనబడుతున్నాయి సంయమనం పాటించండి కొద్దిగా కాస్త కోపతాపాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన ఏంటంటే చాలా మితంగా సంభాషణ చేయండి ఆన్సర్ టు ది పాయింట్గా ఉండండి మిగతా దాని అంతటా అదే అన్నీ కూడా తగ్గిపోతాయి మనం ఆ యొక్క క్షణిక కాలమైనటువంటి యొక్క కోపాన్ని కొద్దిగా మనం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం కాషన్గా చెప్తున్నాను మనం చేస్తున్నాను అంతకంటే ఏం లేదు అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మనం కొద్దిగా కాస్త తమాయించుకొని ఆలోచన చేసుకుని ఒక మాట మాట్లాడుకుంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి మిగతా అది అన్ని గ్రహాల పరిస్థితి కూడా చాలా బాగా ఉంది అది అలాగే ఒకటి చెప్పుకుంటూ వస్తాం ఇప్పుడు కాబట్టి సంయమనం పాటించండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మీకు ఇంకా ఇంకో ముఖ్యంగా మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి ఎవరైనా సరే మీరు మీరు రావాలండి పెద్దలు మా సమస్యను పరిష్కరించాలి అని చెప్పినంటే నమస్కారం అయినా అని చెప్పండి ఈ నెలలో మీకు అది మనకొద్దు అని నేను మనం చేస్తున్నా దూరంగా ఉండండి తర్వాత ఎవరికైనా షూరిటీలు కానీ హామీలు కానీ ఇలాంటి ప్రస్తుతానికి వద్దు ఈ నెలలో వద్దు అని మనం చేస్తున్నా తర్వాత విద్యార్థులు ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సెస్ చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉంటుంది కుజుడు యొక్క సంచారం మూలంగా బాగా ఉంటుంది తర్వాత శుక్ర శనులు డిసెంబర్ నెలలో చాలా అనుకూలంగా ఉన్నారు రవి బోధ రాహు కేతుల సంచారం కూడా పర్వాలేదు బాగానే బాగానే ఉన్నది ఇప్పుడు విశేషాలు తెలుసుకుందాం ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మనకి ఆయన గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశికి కుంభరాశిలో అంటే ఏమవుతుంది నాలుగో రాశి అవుతుంది కాబట్టి నాలుగో నాలుగో స్థానంలో కుంభరాశిలో గురువుగారు ఆయన ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే మనకి లభిస్తాయి అని చెప్పినని అనుకోవాలి అయితే చతుర్థంలో సంచారం చేసేటువంటి యొక్క గురువు కూడా కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాడని చెప్పిన ఉన్నది కాబట్టి ఎక్కువగా మనం బాగా అత్యంత యోగదాయకమైనటువంటి సంచారం చెప్పుకోవడానికి అవకాశం లేదు కానీ మొత్తం మీద పర్వాలేదు ఆయన యొక్క శుభదృష్టి కొద్దిగా ఉన్నది అని చెప్పవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వృశ్చిక రాశి వారు తప్పకుండా గురు స్తోత్రాన్ని పాఠ పారాయణ చేసుకోండి దేవానాంశ ఋషీనాంశ గురుముఖాంశన్నీభం ఉంది కదా ఇరవై యొక్క పర్యం ఒక్క పది నిమిషాలు ఉంటుంది అంతకంటే ఎక్కువ మీకు ఉండదు కానీ ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగా ఉంటుంది ఆ గురు స్తోత్రాన్ని చదువుకోండి గారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తే మిగతా గ్రహాలు సంచారం అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా గురువుగారు చూసుకుంటారు కాబట్టి గురు స్తోత్రాన్ని తప్పకుండా పారాయణ చేయమని చెప్పినది నా మనవి ఎందుకంటే మనం అంతా ఒక కుటుంబం కాబట్టి సన్ రైజ్ టీవీ ప్రేక్షకులు అందరం కూడా మనం ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో సభ్యులు అందరూ కూడా చాలా బాగుండాలి మనం ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా మిగతా వాళ్ళు అందరూ కూడా బాగుండాలని మనం కోరుకుంటాం కనుక గురుస్తోత్రం తప్పకుండా పారాయణ చేసుకోండి మర్చిపోకుండా పారాయణ చేయండి డిసెంబర్ నెల ఇంకోటి ఏంటంటే ప్రదోషకాల సమయంలో అనగా సాయంత్రం సాయంత్రం పూట సూర్యాస్తమానం అయిన తర్వాత సూర్యాస్తమానం అవుతూ అవుతూ ఉండగా మొహం కడుక్కోండి వీరుంటే స్నానం చేయండి ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి అప్పుడు మీకు ఏంటంటే గురుబలం బాగా ఉంటుంది గురుబలం కనుక ఉంటే ఎందుకని చెప్పినట్టు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి కనుక రెండు గురుస్తోత్రం చదవటం ఒకటి అలాగే ప్రదోషకాలం అంటారు అది సాయంత్రం కూడా సూర్యాస్తమానం అప్పుడు అప్పుడు నమశివాయ మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది మాటలు చదువుకోండి కనీసం ఇరవై పర్యాయం అయినా చదవండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని అన్నీ బాగా ఉంటాయి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత పదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి పదో స్థానాధిపతి ఈయన వృషిక వృషిక రాశి వారికి పదో స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన సంచారం వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేయబోతు ఉన్నారు ఎప్పుడు ఒకటో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మకర సంచారం చేస్తూ ఉంటే అంటే జన్మలో గనక రవి సంచారం చేస్తూ ఉండేటట్లయితే స్థానచలనం ఉంటుంది అది అనుకూలంగానే ఉంటుంది అని చెప్పినని అలాగే పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకి రవి ధనుర్ రాశిలో ప్రవేశిస్తారు సంచారం చేస్తూ ఉంటారు అంటే రెండింటి సంచారం చేస్తుంటారు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఆ ధనుర్ రాశికి అధిపతి గురువుగారు ఈ రవి గురువుగారింటూ సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మీకు ఈ ధనుర్మాసంలో గురువు రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఆయన మంచి భాగ్యాన్ని ఇస్తాడు ఆ భాగ్యం అంటే రవి ఇచ్చేటువంటి భాగ్యం ఏముందండి రవి ఇచ్చేటువంటి అందరికంటే ముఖ్యమైనటువంటి ఒక భాగ్యాన్ని ఇచ్చేవాడు రవి అంటే ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం కాబట్టి ఆ భాగ్యాన్ని రవి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి మీకు ఒకటి నుంచి పదహారు పదహారు నుంచి నెలాఖరు వరకు కూడా చాలా మంచి యోగదాయకమైనటువంటి ఒక ఫలితాన్ని రవి ఆరోగ్య భాగ్యాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నారు అయితే కొంచెం సాయంత్రం పూటగా ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో ఆలోచన చేసుకుని ఏ ఆ ఆలోచనకి అర్థం లేకుండా ఉండేటువంటిది ఆలోచన మీరే ఆలోచన చేసుకుంటూ ఉంటాం మీరే దానికి భయపడుతూ ఉంటాం మళ్ళీ మీరే భుజం తట్టుకుంటూ ఉంటాం ధైర్యం మీరే మీరే చెప్పుకుంటూ ఉండడం ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ నెలలో అయితే మీరు మీకు అన్నీ బాగానే ఉన్నాయి ఏ విషయం గురించి అయినా మీరు ఎంతగా ఆలోచించవలసిన పని లేదు భయాందోళన చెందవలసినటువంటి పని లేదు ఏమి అక్కడ లేని దానికి కూడా మీరే ఏదో ఆలోచనలు చేసుకుని భయపడుతూ ఉంటారు అక్కర్లేదు అలా పెట్టుకోబోకండి మీకు అన్నీ బాగా ఉన్నాయి ఈ యొక్క నెలలో అని మరొక్కుమార్ మనం చేస్తూ ఉన్నా ఆ భయాన్ని వదిలేసేయండి ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో చక్కగా ముందుకు సాగిపోండి అన్నీ బాగా మీకు కలిసి వస్తాయి అని మరొక్కుమార్ చెబుతున్నాను మీ రాశ్యాధిపతి షష్టాధిపతి అంటే వృష్టికి రాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు షష్టాధిపతి ఆరో స్థానానికి మేష మేషరాశికి అధిపతి అయినటువంటి యొక్క వారు అంటే ఎవరు కుజుడు కుజుడు ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే ఐదవ తారీఖు వరకు కూడా కుజుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే తులారాశి అంటే మీకు వ్యయరాశి అంటే రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు ఏమంత పెద్దగా కలిసి రాదు పన్నెండు సంచారం చేస్తున్నాడు కదా ఏం కలిసి వస్తుందండి కుజుడు కుజుడు యొక్క సంచారం ఐదో తారీఖు వరకు మనకు చెప్పినానంటే పెద్దగా రాదని చెప్తారు కానీ ఒంగొక్క విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఫండమెంటల్స్ అది అంటే షష్టాధిపతి మీ రాశికి కుజుడు ఆరోవాడు షష్టాధిపతి ఇప్పుడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరు వాడు పన్నెండులో సంచారం చేసిన ఎనిమిది వాడు పన్నెండు అయినా ఆరు ఎనిమిది పన్నెండు ఒకళ్ళ స్థానాల్లో కనుక ఒకడు సంచారం చేస్తే రాజయోగాన్ని ఇస్తారని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి పన్నెండింట సంచారం చేసేటువంటి కుజుడు మీకు యోగదాయకుడు అవుతాడు ఇవన్నీ చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే మనకి తెలిసేటువంటి యొక్క విషయాలు అని నేను మన చేస్తున్నా మరొక మాట కనుక మీకు మంచి యోగాన్ని ఇస్తాడు అది ఆర్థికంగా కూడా చాలా బాగా ఉంటుంది ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ బాగా ఉంటుంది తదుపరి నెక్స్ట్ హాఫ్ మరి అక్కడ ఫస్ట్ వీక్ అనమాట సెకండ్ వీక్ దగ్గర నుంచి ఎలా ఉంటుందండి అంటే వృషిక రాశిలో ఆయన మీ రాశిలోనే సంచారం ఉన్నాడు అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గుజుడు మీ రాశిలోనే సంచారం చేయబోతున్నాడు తర్వాత ఎవడు రాశిలో సంచారం చేసేవాడు వాడు బాగున్నాడండి ఆ రాశ్యాధిపతి ఒకటో రాశి ఒకటో స్థానం వాడు ఒకటో స్థానంలోనే సంచారం చేయబోతున్నాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మొత్తం మీద కుజ సంచారం మీకు ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంది చాలా బాగా ఉన్నది తర్వాత వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఒకటి నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ధనుర్ రాశి ఏమవుతుందండి రెండో రెండోది అవుతుంది వృత్సి రాశికి ధనం రాశి రెండో స్థానం అంటే ధన ధనస్థానం విద్యాస్థానం అది కుటుంబస్థానం స్థానం అవన్నీ రెండే అసలు ధనం ఈ ఆ రాశికి అధిపతివరుండే గురువు గారు వాటన్నిటికీ కారకుడే గురువు గారు కనుక తర్వాత శుక్రుడు కనుక రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అనేటువంటి శాస్త్రవచనం ఉంది కాబట్టి శుకుడు మీకు ఒకటి నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తాడు సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖన కళాకారులకి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి కాలం డిసెంబరు పదకొండవ తారీఖు వరకు కూడా మంచి భాగ్యాన్ని ఇస్తాడు మీ యొక్క ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది ఆదాయం బాగా ఉంటుంది పదకొండు రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం ఉన్నాడు శుక్రుడు అది మీ వృశ్చిక రాశి వారికి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది అంటే మూడవ రాశి అంటే విక్రమస్థానం అన్నమాట విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం సో కాబట్టి ఇప్పుడు ఒకటి నుంచి పదకొండు పదకొండు రాత్రి నుంచి నెలాఖరి వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం డిసెంబర్ నెల పూర్తిగా ఎంతో యోగదాయకంగా ఉన్నది మీకు బాగా అన్నింటిలో శుభగ్రహం అన్నింటిలో కూడా బాగా ఉంటుంది స్త్రీలకి ముఖ్యంగా కళాకారులకి స్త్రీలకి మాత్రం అద్భుతమైనటువంటి యొక్క నెల డిసెంబర్ నెల వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది స్త్రీలందరూ కూడా ఏదో వారి కాశం మంచి విలువైన వస్తువులు కూడా కొనుక్కుంటారు వారి మాట చెల్లుబాటు అవుతుంది వారి మాటే వేదంగా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది గృహంలో కూడా అలా అని చెప్పిన వారు వేరే విధంగా సంసారాన్ని గృహాన్ని దిద్దుకోవటంలో వాళ్ళు చాలా ముందంజ వేస్తారు స్త్రీలందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా ప్రాధాన్యత వహిస్తారు చాలా గొప్ప విశేష స్త్రీలకి అత్యంత శుభప్రదం యోగదాయకమైనటువంటి యొక్క నెల డిసెంబర్ నెల ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి కళాకారులకి తర్వాత లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే ఆయన ఎక్కడ సంచారం అంటే ఎనిమిదవ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశిలో ఎవరు బుధుడు వృశ్చిక రాశిలో అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత ఎనిమిదవ తారీఖు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ధనుర్ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అది మీకు వండ రెండవ స్థానం అవుతుంది అంటే ధనస్థానం విద్యాస్థానం కుటుంబ స్థానం అన్నీ అదే అక్కడ రెండింట బుధుడు సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన మనీ లాభాధిపతే వాడు లాభస్థానాధిపతే వర్సుకి రాసి లాభస్థానాధిపతి బుధుడు లాభస్థానాధిపతి రెండింటి సంచారం చేస్తే ధనాదాయం బాగా ఉంటుంది వ్యాపారాలు బాగా ఉంటాయి విజ్ఞానం బాగా వస్తుంది ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటిది మంచి ఇస్తాడు అన్ని అన్ని రంగాల్లో కూడా లాభాన్ని ఇస్తాడు అన్ని రంగముల వారికి అన్ని రంగాల్లో కూడా లాభ ఫలితాన్ని పొందుతారు అని చెప్పని చెప్పాలి బాగుంది ఇప్పుడు శని శని సంచారం శనిదేవుడు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది అంటే ఆయన ఎవరు మీకు మూడు నాలుగు వాడు అంటే ఆయన ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకరంలో సంచారం చేస్తున్నాడు అంటే మూడింట్లోనే సంచారం చేస్తున్నాడు మూడవ స్థానం వాడు మూడవ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు అది ఆయందే ఓనరు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు సంపదలను ఇస్తాడు అని చెప్పనని శాస్త్రం శని అద్భుతంగా ఉంది మీకు శని సంచారం చాలా కలిసి వస్తుంది కనుక ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది రాహు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది రాహు సంచారం సప్తమంలో ఉచ్చస్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక మనం శని దగ్గర తామ్రమూర్తి అని చెప్పుకోలేదు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మూడులో సంచార వాడు మూడులో మూడు వాడు మూడులోనే సంచారం చేస్తూ ఉన్నాడు అదొక రాజయోగం అలాగే గోచార శని మూడింటి సంచారం చేస్తే సంపదలను ఇస్తాడు అనేటువంటిది శాస్త్రవచనం కనుక ఈ రెండింటిని ఇత్యా శని మీకు అద్భుతంగా ఉన్నారు అట్లాగే రాహువు సప్తమంలో ఉచ్ఛ స్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అత్యంత శుభయోగాన్ని ఇస్తాడు రాహువు మీకు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఈ మెడ నొప్పులు కానీ ఇలాంటి ఉండేటువంటి వాళ్ళకి అవి నయమవుతాయి ఈ డిసెంబర్ నెలలో కేతువు వృష్టికి రాశిలో అంటే మీ రాశిలోనే ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతన కూడా ఇస్తాడు మంచి ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు ఇది కేతు యొక్క సంచార ఫలితాలు వృషిక రాశి వారికి అలాగే విద్యార్థులకి చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి అంటే ఎలా బాగా ఉంటుంది అని అంటే కాస్త శ్రద్ధ వహించి చదువుకుంటే బాగా ఉంటుంది దేనికి అది పూర్వం మాదిరిగా ఏదో మనం క్లాస్లో చెప్పింది వినే చేసి రాసేయగలం లేని అనుకుంటే కుదరదు దానికి తగినటువంటి యొక్క కృషి శ్రద్ధ కూడా ఉండాలి శ్రద్ధ బట్టి వాళ్ళు కూడా బాగా చక్కగా చదువుకోవాలి అప్పుడు విద్యార్థులకి బాగా మార్కులు వస్తాయి తర్వాత వ్యాపారస్తులకు కూడా ఏదో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది అంటే లాభాలు తగ్గుతాయి ఏదో టర్నోవర్లు మాత్రం పెరుగుతాయి కాంపిటీషన్లో తక్కువ లాభాలకి అమ్మాల్సి వస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకి మాత్రం చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి ఎంతగానో చెప్పుకున్నా అద్భుతంగా ఉంది కలిసి వచ్చేటువంటి యొక్క నెల వాళ్ళకి వ్యవసాయదారులకి కూడా పర్వాలేదు న్యాయవాదులు వైద్యులు వీళ్ళకి బాగానే ఎందుకంటే రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయవాదులకి బాగుంటుంది కుది సంచారం బాగా ఉంది కాబట్టి వైద్యులకు కూడా బాగానే ఉంది అలాగే చేతివృత్తిదారులకు కూడా బాగుంది స్త్రీలకి కళాకారులకి బాగా ఉందని ఇందాకనే శుక్ర సంచారంలో అని చెప్పుకున్నాం మనం ఇవి వేరే రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉపాధ్యాయులకి కూడా ఏదో సామాన్యంగా ఉంటుంది ఎక్కువ అద్భుతంగా ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు కానీ పర్వాలేదు మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం మాసాధిపతులు విశాఖ నక్షత్రానికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా శని మాసాధిపతి ఆరు నుంచి రవి మాసాధిపతి ఈ వీరు విశాఖ నక్షత్రం వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి అలాగే దేవానాంశ విహీనాంశ అది ఒక ఇరొక పర్యాయం చదువుకోండి శని శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాకజం ఆ శని స్తోత్రాన్ని ఒక ఏరి యొక్క చదువుకోండి అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రం కానీ ఆదిచ్యోద స్తోత్రంగాని ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం కానీ చేసుకోండి అనురాధ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా కుజుడు మాసాధిపతి ఆరు నుంచి రాహు మాసాధిపతి ఇద్దరిద్దరుగానే ఉన్నారు అందువలన అనురాధ నక్షత్రం వాళ్ళు తప్పకుండా శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం కదా అది యొక్క చదవండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య యూట్యూబ్లోకి వెళ్ళి లాగిన్ అయితే వస్తుంది తప్పకుండా చదువుకోండి అది అది ముప్పై మూడు శ్లోకాలుంటాయి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు అది చ అది చదువుకోండి పారాయణ చేసుకోండి దుర్గామాత స్తోత్రాలు చదవండి చాలా ఉన్నాయి ఏదో ఒకటి మీరు తీసుకుని చదువుకోండి దీంట్లో దుర్గా కవచం అని చెప్పిన యూట్యూబ్లో కూడా దొరుకుతుంది అది వినండి కనీసం చాలు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు బుధుడు మాసాధిపతి ఆరు నుంచి కేతువు మాసాధిపతి మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి తర్వాత సూర్య ఆరాధన చేసుకోండి బాగా ఉంటుంది మీ యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళవారాలు కలిసి వస్తాయి ఈ వృషిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాద స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతో స్వస్థి